సో ఇది సంగతి అసెంబ్లీ సాక్షిగా జగన్ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఏ విధంగా కొనసాగిందో చూసాం వరద నష్టంపై చర్చ కాస్త వ్యక్తిగత విషయాల వైపు వెళ్ళింది మరోవైపు పోడియం వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించిన టీడీపీ నాయకుల్ని స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు అలాగే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ మంత్రి బుగ్గన స్పీకర్కు నోటీసులు కూడా ఇచ్చారు దీనిపై రేపు చర్చ జరగబోతోంది మొత్తానికి మొదటి రోజు సభ వాడి వేడిగా సాగింది మరి రేపు చంద్రబాబుపై చర్యలు తీసుకుంటారా రేపు కూడా వరద నష్టంపైనే చర్చ కొనసాగుతుందా ఇదే అంశంపై ఇవాళ బిగ్ సెవెన్ బిగ్ డిబేట్ ప్రజల సమస్యలు చర్చించే నాయకులు ఈరోజు అత్యంత వ్యక్తిగత దూషణలు చేసుకున్న పరిస్థితులు చూసాం ఇదే అంశంపై వాళ్ళ మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ సభకి ప్రత్యక్ష సాక్షిగా ఉండే కరణం ధర్మశ్రీ గారు ఉన్నారు నమస్కారం సార్ ధర్మశ్రీ గారు అలాగే పట్టాభి గారు అందరికీ సుపరిచితులు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు నమస్కారం అండి సో జీవితంలోనే మొదటిసారి ఫేక్ సీఎం ఫేక్ సీఎం చూశానని చంద్రబాబు నాయుడు గారు అండవు ఏ ఎలా స్వీకరిస్తున్నారు ధర్మశ్రీ గారు ఈ మాటని ఫేక్ సీఎం అంటే అది మామూలుగా ఏదో అల్లా ఫ్లోలో వచ్చే మాట కాదు చాలా ఘాటైన ఒక పదం అమ్మా ఫేక్ సీఎమ్ ఫ్యాక్ట్ సీఎమ్ ప్రజలకి ప్రాక్టికల్గా తెలుసు కదమ్మా ఈరోజు రైతుకి ఎంత మేలు చేస్తున్నారు రైతాంగ రైతు పక్షపాతగా ఎంత గౌరవాన్ని పొందుతున్నారు రైతు కోసం అహిర్నెసులు శ్రమించి సుమారు డెబ్బై ఐదు వేలు కోట్ల వరకు కూడా అన్ని వెల్ఫేర్ స్కీమ్స్తో కలిపి రైతుకి మేలు చేసినటువంటి విధానాన్ని అన్ని క్యాటగరికల్గా క్లియర్గా లెక్కతో అన్నీ కూడా స్టాటిస్టిక్స్తో సహా మీ ముందు ఉంచగలను నేను ఇప్పుడు రెడీగా ఎందుకంటే యాభై లక్షల మందికి రైతులకి మేలు జరిగే విధంగా రైతు భరోసా ద్వారా ఆ కార్యక్రమం చేసి హౌస్లో ప్రజెంట్ చేద్దామని అనుకుంటే అది ఏంటంటే దానికి తిరిగి సమాధానం చెప్పలేక రైతు మీద కపట ప్రేమ ఉన్నట్లు తొమ్మిది నెలలు కూడా అక్కడ పొరుగు రాష్ట్రంలో దాక్కుని అక్కడ తొమ్మిది నెలలు రాజకీయంగా కూడా కోమాలో ఉండి ఈరోజు డ్రామాలు ఆడుతున్నటువంటి మనుషుల గురించి మాట్లాడమంటే మా ఆ మనుషులు మాట్లాడిన మాటలు గురించి నేను సమాధానం చెప్పమంటే అది ఫేక్ సీఎం ఫ్యాక్ట్ సీఎం అనేది అందరికీ తెలిసిన విషయం ఫేక్ అనేది ఆయనకు వర్తిస్తుంది ఎవరైతే ఫేక్ సీఎం అని అంటున్నాడో ఆయనకు వర్తిస్తుంది తప్ప ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ సీఎం కరెక్ట్ సీఎం యాక్ట్ సీఎం మా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారు చెప్తున్నాను పట్టాభి గారు ఎందుకు సార్ అంతా పట్టాభి కాదు నేను రైతులు రైతుల కానీ లవ్తో తీసుకున్నటువంటి నిర్ణయాలు లవ్వుతో రైతుల పట్ల లవ్వుతో తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు నవ్వుతున్నావు అంటే ఇంకా అర్థమే ఉందండి సార్ మీకు లవ్ వారికి రైతుల మీద కానీ అక్కడికి వచ్చి మాత్రం ఏకి ఒక పాయింట్ మీద కూడా అసలు మ్యూట్లో పెట్టి మీరు దృశ్యాలు చూస్తే పట్టాభి గారు మీరు చూసుంటారు భయానకంగా ఉన్నాయండి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరులాగా లేదు ఒక్కొక్కరు ఈ విధంగా ఆ విధంగా బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తే అటువంటి పరిస్థితి వస్తున్నాయంటే ఏమనుకోవాలి పట్టాభి గారు ఒక్క నిమిషం సార్ ధర్మశ్రీ గారు పట్టాభి గారు ఎలా మొదలు పెడతారో చూద్దాం పట్టాభి గారు కరోనాకు భయపడే నాయుడు అంటే అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు పట్టాభియా సమాధానం ఆ ఇక్కడ ఒక మాట చెప్తున్నాను దాన్ని బట్టి పట్టాభిని ఎక్కువసేపు మాట్లాడించాను నాకు గారు చెప్పండి చెప్పండి ఇక్కడ హౌస్ ప్రారంభించిన తర్వాత బీఎస్ఈలు బీఎస్ఈలు బీఎస్సీ లో బిజినెస్ అడ్వైజర్ కమిటీలో వీళ్ళు ఒక ఎజెండా ఇచ్చారు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎజెండా ఇచ్చారు అగ్రికల్చరల్ పై మాట్లాడాలి అగ్రికల్చర్నే ప్రధానమైన ఎజెండాగా తీసుకోవాలి వరద బాధితులకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రధానంగా ఎజెండాగా తీసుకొని వ్యవసాయంపై మీ ఉద్దేశాన్ని మీ భావాన్ని మీ భావజాలాన్ని వ్యక్తం చేసిన తర్వాత మిగిలిన విషయాలకు వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్అప్ ఆన్ ఆన్ అగ్రికల్చరల్ టాపిక్ అని ఎజెండా ఇచ్చింది ఎవరు అనుకున్నారు టీడీపీ వాళ్ళే ఓకే బి బీఎస్సీ వా బిఎస్సీలోనే డిస్కస్ అయింది డిసైడ్ అయింది డిస్కషను డిసైడ్ రెండు అయ్యాయి అయిన తర్వాత దాని మీద మేము స్పందిస్తుంటే ఎప్పుడైతే మేము కేటకరే అన్ని విషయాలు చెప్పేస్తామో చెప్పేస్తే వాళ్ళు కోమాలకు వెళ్ళిపోతారో మళ్ళీ డ్రామాలన్నీ బయట పడిపోతాయో బయట ఒక రకంగా ఇది బోటకం రైట్ పట్టాభి గారు చాలా మీరు చూస్తున్నారు అత్యంత వ్యక్తిగత విమర్శలు చెప్పండి పట్టాభి గారు తీవ్ర పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష నేత అన్ని సంవత్సరాలు సీఎం గా సేవలు అందించిన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కింద కూర్చోవలసిన అంత దుస్థితి మొదటి రోజే ఎందుకు వచ్చేసింది స్వప్న గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తున్నటువంటి చెప్తున్నట్లు ఫేక్ సీఎం లేకపోతే మా ధర్మశ్రీ అన్న చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ సీఎం ఇప్పుడే ప్రూవ్ చేస్తా ఇక రెండోది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంత ఆవేశంగా మాట్లాడటానికి గల కారణం ఏంటంటే కొన్ని లక్షల హెక్టార్లలో పంట నష్టపోయి రైతులందరూ రోడ్డునబడి ఉంటే ఇవాళ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు కనీసం వాళ్ళకి పరిహారం సరిగ్గా చెల్లించలేదు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా నలిగిందండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలకి కొద్దిగా బురదంటిందా హెలికాప్టర్లో గాల్లో రెండు చకర్లు కొట్టి అయిపోతుందా ఏ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోరా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక కొన్ని విజువల్సే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఉపనాయకులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతుంటే రామానాయుడు గారికి అప్పర్ కంపార్ట్మెంట్లు ఏమీ లేదు ఆయనకి గుజ్జే లేదు విషయమే లేదు అప్పర్ కంపార్ట్మెంట్ అంతా డొల్లా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిగత కామెంట్లు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట్లాడి మాట్లాడేది ఇక రెండోది మేము ఫేక్ సీఎం అని ఎందుకు అంటా ఉన్నామో ఇప్పుడు నేను రుజువు చేయబోతా ఉన్నా ధర్మశ్రీ గారు తర్వాత సమాధానం చెప్పాలి ఇది ఆర్టీఐ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచారం ఇది హెచ్ అరుణ్ కుమార్ వ్యవసాయ కమిషనర్ ఆ గుంటూరు అక్టోబర్ రెండు వేల ఇరవైలో మేము అడిగినటువంటి ప్రశ్న అండి అడిగాం రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది మే తర్వాత ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతుల వాటా కింద ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం ఎంత అని అడిగామండి ప్రశ్న దానికి సమాధానం ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి కట్టవలసిన ప్రీమియం వాటాలో ప్రీమియం రాయితీ కింద ముప్పై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు మాత్రమే చెల్లించింది ఎంతండి ముప్పై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారండి వెయ్యి ముప్పై కోట్లు చెల్లించేశారంట ప్రీమియము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీళ్ళు బీమా కట్టేశారంట రైతులను ఆదుకున్నారంట రెండోది రెండో ప్రశ్న అడిగాం వాళ్ళని రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పంతొమ్మిది మే జూన్ వరకు పంటల బీమా కింద రైతులకి చెల్లించిన బీమా వివరాలు సమగ్రంగా తెలపగలరని అడిగితే రెండు వేల పంతొమ్మిది గుండు సున్నా రెండు వేల పంతొమ్మిది సున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదండి ఇదే విషయాన్ని పార్లమెంట్లో ఇది పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ శ్రీ ఎస్ వెంకటేశన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాట్ సెవెన్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఆయన ఒక ప్రశ్న అడిగారు వివిధ రాష్ట్రాల్లో పంట బీమా కింద రైతులకి చెల్లించినటువంటి పరిహారం వివరాలు తెలపండి అని పార్లమెంట్లో అడిగితే మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇచ్చినటువంటి సమాధానం టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ గుండు సున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని పార్లమెంట్ లో చెప్పారు అదే విధంగా ఆర్టీఏ చట్టం ప్రకారం మేము తీసుకున్నటువంటి సమాచారంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్స్ ఏమనాలాక్స్ ఒక పాయింట్

తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైనా సరే వరద వరద నష్టం అవచ్చు రైతులకు కానీ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు రెండు వేల పదిహేడు ఇచ్చేవారు కానీ రెండు వేల పంతొమ్మిది కూడా పరిహారం చెల్లించలేదు పంటల బీమా కింద పంటల బీమా కింద గ్రామాన్ని యూనిట్గా తీసుకునే ఎక్కడైతే పంట నష్టం ఉందో ఇప్పటికే గత ఏడాది అంటే మొన్న మొన్న అక్టోబరు అక్టోబరు అక్టోబర్లోనే కొంత పేమెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎగే నవంబర్ పదిహేడో తారీఖు అంటే నెల తరవకు ముందే మళ్ళీ రైతులకు తిరిగి చెల్లించాం రేపు రేపు మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు డిసెంబర్ ముప్పై కల్లా మొత్తం కూడా తిరిగి చెల్లిస్తున్నాం మీలా ట్వంటీ పర్సెంట్ కట్టడం కాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు భరోసా

కాదు ధర్మశ్రీ గారు మరి కోట్ల తేడా వస్తుంది వాళ్ళ లెక్క అక్టోబర్ దాకా బకాయిలు నవంబర్ బకాయిలు బాద్ గారు మీరు కూడా వినాలి నవంబర్ బకాయిలు మాత్రమే ఉన్నాయి డిసెంబర్ పదిహేను లోపల దాన్ని ఎన్యూమినేట్ చేసి మొత్తం అంతా టాబిలేట్ చేసిన తర్వాత ఎంతమంది ఎవరికి ఏమి ఇవ్వాలో పదిహేను లోపల చెల్లిస్తామని అధికార పార్టీ యా చెప్పండి ప్రభుత్వం చెప్తోంది చె నెల రోజులు రోజులు తిరగ ముందు చెల్లించినటువంటి నెల రోజుల్లో పంట డ్యామేజ్ అయితే కి

సార్ స్వప్న గారు చెప్పండి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు పార్లమెంట్ లో సెప్టెంబర్ పదిహేనో తేదీన చాలా స్పష్టంగా రెండు వేల పదహారు పదిహేడులో ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల నలభై మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చెల్లించడం జరిగింది పదిహేడు పద్దెనిమిదిలో ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు అరే పార్లమెంట్

ఎక్కడ గుండు సున్నం మీరు కట్టింది పట్టాబి గారు చెప్పండి గుండు సున్నా ఆడగూడదు పట్టావి అరే కాగితాలు చెప్తా మీ మీలాగా గాల్లో పోగేసి మాట్లాడినా నేను డాక్యుమెంట్స్ చదివినిపిస్తా నేను చూపిస్తా డాక్యుమెంట్ దౌర్ణమెంట్ చెప్పారు ఎంత మీ బండారం బయట పడతా నేను వినండి మీరు సమాచార హక్కు చట్ట ప్రకారం మీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ముప్పై మూడు కోట్లు మాత్రమే మీరు కట్టింది

మీరు రైతులకు ఇచ్చినది మీరు రైతులకు ఇచ్చినది మొత్తం అంతా కూడా ప్రూ ఇప్పటికే మొన్ననే ఇరవై ఎనిమిదికే ఏదో రిలీజ్ చేస్తారని చెప్పి మీ నాయకులు చెప్తున్నారు కానీ

తెప్పించినటువంటి సమాధానం తెచ్చినటువంటి సమాధానాన్ని మీరు కాదనగలరా పార్లమెంట్ లో మంత్రి గారు చంద్రబాబు ఉండి బయటపడింది ధర్మశ్రీ గారు పట్టాభి గారు ఇది రేపు చర్చ కొనసాగింపు ఈ అంశం అంటే పంట నష్టం మీద ఉంటుందా వరద సాయం మీద ఉంటుందా లేకపోతే ప్రతిపక్ష నేతరి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అనే అంశం మీద రేపు డిసైడ్ చేస్తారా సభా సమయం దేనికోసం ఖర్చు పట్టబోతున్నారు దేనికోసం వృధా చేయబోతున్నారు చెప్పండి ధర్మశ్రీ గారు అంటే ఏ మాత్రం ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం అణగారిన వర్గాల కోసం దారిద్ర దారి దిగునున్నటువంటి ప్రజానీకం కోసం ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాక్సిమం సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు తప్ప వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం డ్రామాలు ఆడడం నాటకాలు ఆడే కార్యక్రమం టీడీపీ మాది మాది అది కాదు

కనీసం మాస్క్ పెట్టుకోలేనటువంటి బాధ్యత అనేటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈయన కరోనా గురించి మాట్లాడతాడు స్వప్న గారు చెప్పండి చెప్పండి రాష్ట్రంలో రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు పంటల బీమా కింద రైతులకు చెల్లించిన బీమా పరిహారాలు అని మేము అడిగితే ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది సమాచార హక్కు చట్టం ప్రకారం దీని వాళ్ళు కాదనగలరా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్ లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు ఇది పార్లమెంట్ లో మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం క్వశ్చన్ నెంబర్ ఎస్ వెంకటేశన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి పదిహేనో సెప్టెంబర్ క్వశ్చన్ నంబర్ నాలుగు వందల ఏడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక్క రూపాయి కూడా సభలో చెప్తారా లేకపోతే ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు అమ్మ మా గౌరవ ముఖ్యమంత్రి మా గౌరవం మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో యొక్క పంట నష్టం కానీ అలా డ్యామేజ్ అయినటువంటిది కానీ అకాల వర్షాల వల్ల కానీ నష్టపోయినటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఎంత పే చేసామనేది క్లియర్గా ఇందాక ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పారు ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఏ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మొన్న అక్టోబర్లో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల ఆల్రెడీ ఇప్పటికే రైతులకు పేమెంట్ ఇచ్చాం డబ్బు కూడా ఇచ్చాం రేపు ఎనిమిరేట్ అవుతుంది ఎనిమిరేషన్ అవుతుంది రేపు డిసెంబర్ పదిహేను లోపలి రిమైనింగ్ ఎక్కడ ఎంతైతే డామేజ్ అయిందో డ్యామేజ్ అయినటువంటి వాళ్ళతో పాటు రంగు మారిన ధాన్యం కొనుగోలు కూడా చేస్తున్నాం రంగులు మార్చిన ధర్మశ్రీ గారు ప్రతిపక్ష నేతల ప్రజా సమస్యలు మాట్లాడితే వినాలి మీరు స్వప్న ఇది వినాలి చెప్పండి చంద్రబాబు అది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా

ధర్మశ్రీ గారు పట్టాభి గారు ప్రజల అసెంబ్లీ సమావేశాన్ని చూస్తున్నారు సార్ ఈ పరిస్థితుల్లో మరి అంటే ఈ విధమైన వ్యక్తిగత దూషణలతో కొనసాగి పబ్లిక్ ఇష్యూస్ మీద ఏమీ తేలకపోతే మరొకసారి విఫలం అవుతుందా అని ఒక ఆందోళన మాత్రం నెలకొంది రేపు చూద్దాం సార్ ఏ అంశాలని మీరు తెరపైకి తీసుకొస్తారు అర్థవంతమైన చర్చ జరుగుతుందో లేదో వేచి చూద్దాం